చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో 5 కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేసి కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా మంత్రికి ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. కుప్పంకు 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్తు బస్సులు తీసుకొస్తామన్నారు. ఆర్టీసీ సంస్థకి కార్మికులు, ప్రయాణికులు కళ్లులాంటి వారన్నారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఎక్కడ కార్మికులకంటూ కన్నీరు రాకూడదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనే, కార్మికులైతేనే చాలామంది శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు. కాబట్టి మీ రుణం తీర్చుకుండే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది. తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా. అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి. మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం. మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైనా పథకం అమలు చేసే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేది. మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు, మేము ఒక కమిటీగా ఏర్పడి మా అధికారులు అయితేనే, మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా 0% సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. నేను నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 5 బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఏవైతే ప్రజలు మన్ననలు పొందుతామో, ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం. భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ప్రతిజ్ఞాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఒకటే చెప్తున్నా, ముందు కూడా గత 10 రోజుల నుంచి విజయవాడ అయితేనే, ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనే, కార్మికులతోనైతేనే మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేతి లెటర్ రాశాడండి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడానికి తెలుసో తెలియదు, బెంగళూరు తెలిపినాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు. రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితిలో రాష్ట్ర 10-15 రోజుల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితులు లేరని అందరికీ తెలియదన్నా. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయన ఆయనే చేసుకోవాలి. మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి జరిగినా, స్పోర్ట్స్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మైన్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, వైన్ అనుకోండి, అన్ని దానిపై రాబోయే కాలంలో తప్పులు జరిగింటే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం ఆయన వచ్చి పూజ చేస్తాను. కొద్దిగా కనపడాలి, కొంచెం నేను కొంచెం కొద్దిగా ఓకే స్వామి రాత్రి ఈశ్వరి నాకు అడ్డం వస్తా, నేనేం చేయాలి? దేనికి రా హీరో, కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా అన్న, కొద్దిగా వెనక్కి రా అన్న, బలరామ అన్న. వచ్చానా కొద్ది ఎన్నికి వచ్చాను, వెనకాల కనపండి రా. రెండు మూడు సార్లు బస్సు హైదరాబాద్ పత్త బస్సు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్ 5 గంటలకు ఇదే మొత్తం నెల్లూరుకి మార్నింగ్ 5 బయలుదేరి 2 5 రిటైన్ చేస్తాను. పార్క్ సర్వీస్ ఈ 2 కొత్త సర్వీస్ మిగతావి
మధ్యలో రిప్లేస్మెంట్ బస్సు సార్, అంటే ఓల్డ్ బస్సు పక్కన దాకా సార్. సార్ సార్ సర్వీస్ పేరు చెప్పండి. ఇది హైదరాబాద్ సార్, కుప్పం సార్, కుప్పం హైదరాబాద్ సూపర్ లగ్జరీ. టికెట్ టికెట్ సార్ 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 చూపించాను సార్ పైకెట్ వెనుకో సార్, వీర్ చెప్పా సార్, తెలుస్తుంది. ఇంకా ఎనుకోవాలా? కొంచెం సైడ్ సైడ్ బట్టి మొత్తం అందరు కనిపిస్తారు. కొద్దిగా అన్ని వస్తుంది. సరైన రెడ్డి నువ్వు సరైన రెడ్డి, ఆ మాత్రం లేకపోతే కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.